ఈరోజు మన అంశము బహుమానము ప్రార్థన ప్రేమగల తండ్రి సమయంలో 29 సంవత్సరాలు మీరు మా తోడుగా ఉన్నారు యేసు కృప జీవించి పరిచయం దీవించారు ఈ దినం స్తుతి ఆరాధన బట్టి నీకు వందనాలు మీ సన్నిధి మాతో ఉంచండి సేవకుని మీ రక్తంలో కడగండి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఈ లోకంలో చాలా బహుమానాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు బహుమానిస్తుంటారు అలాగే గేమ్స్లో బహుమానిస్తారు నిజంగా గేమ్స్లో క్రికెట్ కానీ ఒలింపిక్స్ గేమ్ కానీ ఈ బహుమానం కోసం కప్పు కోసం చాలా కష్టపడతారు నిజం క్రికెట్లో చూస్తే వరల్డ్ కప్ కోసం 4 సంవత్సరాలు ప్రయాసపడతారు 4 సంవత్సరాలు కొన్నిసార్లు వారు భార్య బిడ్డలు కూడా దూరంగా ఉన్నారు ఈ మధ్య పాకిస్తాన్ టీంకి వార్నింగ్ ఇచ్చారన్నమాట మీరు హోటల్లో పిజ్జా అన్ని తిన్నారు బాగా తినేస్తున్నారు బిర్యానీ ఏం తింటే ఎట్లా వస్తుంది మన కప్పు అని బ్యాన్ చేసి వార్నింగ్ ఇచ్చారన్నమాట వారు భయపడిపోయారు దీన్ని బట్టి కప్పుకి ఎంత ప్రాముఖ్యత అర్థమవుతుంది దేవుడు మనకి బహుమానాలు ఇస్తాడు ముఖ్యంగా 5 బహుమానాలు ఒకటి ఆనంద కిరీటము నీతి కిరీటము జీవ కిరీటము మహిమ కిరీటము అక్షయ కిరీటము కిరీటం రాజులు పెట్టుకుంటారు కిరీటం పెట్టుకునే గొప్ప వ్యక్తి అన్నమాట దేవుడు మనకు 5 కిరీటాలు ఇస్తాడనమాట అయితే మనం ఏం చేయాలి మొట్టమొదటి పరిగెత్తాలి ఫిలిప్పి 3:14లో మనం పరిగెత్తాలన్నమాట కాలేజ్ సీట్ కోసం పరిగెడతాం కాలేజ్ సీట్ కోసం తల్లిదండ్రులు పరిగెడుతుంటారు పెళ్లి సంబంధాల కోసం పరిగెడుతుంటాం మ్యారేజ్ బ్యూరో వైట్ కార్డు కోసం పరిగెడుతుంటాం జాబ్ కోసం పరిగెడుతుంటాం పౌలు అన్నాడు దేవుని కోసం పరిగెత్తండి మనం పరిగెత్తాలి కరోనా టైంలో ఎందుకు దేవుడు టైం ఇచ్చాడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలన్నమాట ఒక బ్రేక్ వేశాడు దేవుడు చాలామంది డౌట్ వస్తుంది దేవుడు ఇంటి ఇంత కరోనా భయంకర వ్యాధి పంపాడు కొన్ని 100,000 మంది చచ్చిపోయారు 1,000 మంది చచ్చిపోయారు మా అబ్బాయి కూడా కరోనా వచ్చింది ఎందుకు దేవుడు టైం ఇచ్చాడు దేవుని సేవలో మనం ప్రార్థన చేయాలి నేను రోజుకు 6 గంటలు ప్రార్థన చేస్తాను అన్నమాట ఒకసారి 8 గంటలు ప్రార్థన చేస్తుంటాను కనుక దేవుని సేవలు మనం పరిగెత్తిపోతే దేవుని కార్యం చూడలేము అన్నమాట ఇప్పుడు ఒలింపిక్స్లో రన్నింగ్లో వారు సుమారు 2 సంవత్సరాలు పరిగెడుతుంటారు అన్నమాట గోల్డ్ మెడల్ కోసం అలా పరిగెత్తిపోతే గోల్డ్ మెడల్ పొందలేరు అన్నమాట అందుకే నెహ్రూ అన్నాడు క్రైస్తవులు సోమరులు నిద్రపోతున్న సింహాలు వాళ్ళ సింహాలు నిద్రపోతున్నారు వాళ్ళు కదపకండి అన్నాడు అది నిజమే పరిగెత్తవలసిన క్రైస్తవులు నిద్రపోతున్నారు నేను రోజుకు 4 గంటలుగా నిద్రపోను అన్నమాట ఎందుకు నిద్రపోతున్నారు ఎక్కువ ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారు మీరు 12 గంటలు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అసలు నిద్రపోతున్నారు అడిగాడు అనమాట అసలు మీరు నిద్రపోతున్నాను అన్నాడు పోవట్లా నిద్ర రావట్లా నువ్వు ఎలా నిద్రపోతున్నావు భక్తుడు అన్నారు నిమిషానికి 80 నిమిషాలు పోతున్నారు 80లో 60 మంది నరకంకి వెళ్తున్నారు ఎందుకు నిద్రపోతున్నాను ఎందుకు పరిగెత్తట్లా కనుక దేవుడిచ్చే బహుమానం కోసం మనం పరిగెత్తాలన్నమాట రెండవది మంచి సైనికుల్లా ఉండాలి 2 తిమోతి 2:3 మంచి సైనికులు వలె నువ్వు పోరాడాలన్నమాట నిజంగా సైనికులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుద్ది సైనికులు సుమారు 1 సంవత్సరానికి 4 నెలలు ఇంటికి వెళ్తారు అంతే 1 మంత్ చాలు సిస్టర్ గారు ఉన్నారు కదా సోదరి గారు వైఫ్ ఇక్కడ ఉన్నారు లేడీస్కి త్యాగం చేయాలి లేడీస్కి త్యాగం చేయాలన్నమాట నిజంగా ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ అమెరికా యుద్ధం జరిగింది సైనికులు చదివాను పేపర్లో వాళ్ళు డారాలు వేసుకుని ఇసుకలో నిద్రపోతున్నారు అన్నమాట అక్కడ మండ్రగబ్బులు ఉంటాయి
देश वाल प्रयास पड़ते मन को आत्म कोसम देव प्रयास पड़ी सारी सैनिक तन वारी उत्तर राशा नैन युद्धा ढी वस्तना ने इंटे समय स्टेशन की रा चूसी वेल्लिपता भार्य चाल सतोषे एंकं भार्य भर्त ने सैनिक चूड़े सलवल भार्य तेलवाद भर्त का अभी वंटल बिर्यानी चक्र पोंगल गार्ल वे एम गंट पद ट्रैन एम वे अटे भर्त चूड़ी पद ट्रैन वम पेर मेरी भर्त दिखते मेरी कनपड़ला भर्त एंक्वर चपेली अया मेरी अम्मा पिलवे मेरी एवरो भर्तगार वोसमार मेरी रला वेटिंग निद्रपोन तलवार जो बा कष्ट निद्र ले निद्रपो मेरी मेरी प्रति लेर पद मेरी की मेल्क वे ट्रैन वेल्लिंद अम्मा ट्रैन अड़े अड़े स्टेशन मास्टर वेल्पे एड़चिंदन इंटन तरह वारोल को पारसल वारसल युद्ध तन भर्त चलत चवर बटल भार्य को पंपना चलत चवर बटल भार्य को पंप भार्य चूसक एड़चिंदन सैनिक जीवन अलादे अंत ब्रतकूट क्रीस्ते चावते लाभ सैनिक चावेकन सैनिक मरना भयपड़ ना आश्चर्य करोना भयपड़ता विश्वास ना अर्थ का अम्मा इंटा वे करोना पारपदन एंकंट अर्थ फास्ट रम्मना ना कोपे आवड़ मीद फास्ट चूसी करोना पारपद्मा मंट अंदर आगर करोना भयपड़ करोना भयपड़े असल विश्वास का करोना वाले चाहिए देवन करोटे ना मुड़ूल मार्चदे ना मुड़ूल नीति ऊटल मार्चदे दुखमुलो शांतिनि इच्चिन येसय्या दुखमुलो शांतिनि इच्चिन येसय्या आशीर्वादमु नीवे राजा आशीर्वादमु नीवे राजा यडारुलो नीटि ओटनु चेसे देवुडु ఎందుకు భయపడుతున్నా సైనికులు ఎంత కష్టపడతారు వాళ్ళ గురి గమ్యం ఒకటే మా దేశం యుద్ధంలో విజయం సాధించాలి నిజంగా ఈ మధ్య మనకి ఇండియన్ ఆర్మీ సోల్జర్ పాకిస్తాన్ లో దొరికాడు పాకిస్తాన్ దొరికి పరపాటు దొరికాడు అక్కడ ఇన్ని బాగులు పెట్టారు చాలా మంది కొట్టారు అతన్ని చెప్పు ఒక్క మాట కూడా చెప్పలేదు అతను వాళ్ళు ప్రాణాలను తెగిస్తారన్నమాట క్రైస్తవ ప్రాణాలను తెగించాలి నేను ఎప్పుడు కూడా మరణాలు భయపడను ప్రభు కోసం అసాక్ష్యం అవడం కూడా నాకు ఇష్టమే నాకు మౌల్ డెత్ ఇష్టం లేదు నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని కాల్ చేసి నాకు సంతోషం అన్నమాట మన ప్రభు కోసం ప్రాణం పెట్టాలి సైనికులు దేశం కోసం ప్రాణం పెడుతున్నారు వాళ్ళ నిద్ర ఉండదు సరైన భోజనం ఉండదు సౌకర్యాలు లేవు గుడారాలు ఇసుకలు నిద్రపోతున్నారు ఇసుకలు ఎప్పుడు బాంబు వస్తో తెలియదు ఒకసారి ఒక యుద్ధంలో ఒక సైనికుడు గుండెలో బుల్లెట్ తీసుకుపోయింది ఆయన ఏడుస్తూ ప్రార్థన చేశాడు నా దేశం నేను చనిపోయిన పర్లేదు నా దేశం యుద్ధంలో విజయం సాధించాలి అని ఏడుస్తూ చనిపోయాడు అన్నమాట ఎంత దేశభక్తి నీ ప్రభు అంటే భక్తి లేదా పౌరుషం లేదా ఎందుకు సాకులు చెప్తావు ఈరోజు సాకులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు
నా కుదరదండి. ఒకటే చెప్తాను, పాస్టర్ గారు చెప్పిన మాట వింటే మీ పని, ఎదురు చెప్పకూడదు. పాస్టర్ గారు ఫోన్ చేశారంటే దేవుడు ఫోన్ చేశారని అర్థం. నాకు ఎదురు చెప్పారు చాలా కోపం. మీరు లేకపోతే మేము ఎలా సేవ చేస్తాం? అది మా మోటో, ప్రార్థించు ప్రకటించు. మరి బిల్లీ గ్రాహం గారి సేవ కనుక కొన్ని వందల మంది ప్రార్థన చేస్తారన్నమాట. అలాగే దినకరం సేవ కనుక కొన్ని వందల మంది ప్రార్థన చేస్తుంటారు. మీరు ప్రార్థించాలి, మేము ప్రకటిస్తాం. ఎందుకు సాకులు చెప్తుంటారు? దేవుని సేవ అంటే నాకు ఆ పని ఈ పని ఉందని అన్ని పనులు పక్కన పెట్టు. ఇద్దరు వ్యక్తున్నారు బైబిల్లో, మార్తా మరియా. నిజంగా మార్తను మెచ్చుకోవాలి దేవుడు. అది యేసుప్రభు చేపల కూర ఉంటుంది. యేసుప్రభు చేపల కూర చాలా ఇష్టం అన్నమాట. అమ్మ మార్త ఇట్రా, ఎంత ప్రేమ నీకు, చేపల కూర ఉండదాం అలా. మరీని మెచ్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనకు ఆశ్చర్యం, మరీని మెచ్చుకోవడం ఏంటి? మరి యేసు పాద దగ్గరికి వచ్చిందన్నమాట. మనం కూడా మత్తయి సువార్త 6:33లో మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి. మొదట అనే మాట, మొదట అనే మాట నేను కూడా సాకులు చెప్పచ్చు. నేను లెక్చర్ నాకు 6 నెలల సెలవులు, నా ముగ్గురు చిన్నపిల్లలు సారీ, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తాను అని అనవచ్చు. అనొచ్చండి. నేను మొదట నాకు దేవుడు ఇష్టం. ఒకసారి మా బాబుకి గౌరవ బిల్లు వేసినాయి. మేము బందర్లో ఉన్నాం, పాల్ బాబు. నేను బాంబే వెళ్ళాను. నిజంగా మరి ఉండి గౌరవబిల్లు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. అలా నేను హాస్పిటల్ తీసుకెళ్ళకుండా అమ్మగారు కప్పచెప్పి వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ మాట ఇచ్చాను బాంబే వస్తానని. ఫ్యామిలీ నెక్స్ట్, పిల్లలు నెక్స్ట్, దేవుడు ముఖ్యం. ఎప్పుడు పిల్లలు ఫ్యామిలీ ప్రేమించండి. దేవుడు తర్వాత వాళ్ళు, మొదట రాజ్యం నీతిని వెతకండి. ఒకసారి అమ్మగారు సీరియస్గా ఉంది, నేను మీ ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళా అని ప్రార్థన చేసి వెళ్ళా. స్విచ్ ఆఫ్ చేశాను. అమ్మగారు అన్కాన్షియస్కి వెళ్ళిపోయారు. అన్కాన్షియస్ ఆవిడకేం తెలియదు. ఇక నా ఫోన్ స్విచ్ ఆఫ్. పిల్లలు చిన్నోళ్ళు, జాన్ చిన్నోళ్ళు, వీళ్ళు కంగారు పడిపోతున్నారు. నేను లేను. అమ్మగారు బాగాలేదు, నేను ఇంట్లో ఉండొచ్చుగా. అక్కడ మాట ఇచ్చాను. పొద్దున్నే ఫోన్ మరలా ఓపెన్ చేస్తే అమ్మగారు సీరియస్ అని మెసేజ్, జాన్ బాబు మెసేజ్ పెట్టాడు అన్నమాట. నేను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి గంట బతుకుద్ది మీ భార్య అని చెప్పాడు. గంట మరి దేవుడు ఆవిడ్ని 15 సంవత్సరాలు బతికించాడే. ఎందుకు ఆందోళన పడతారు? ఎందుకు కంగారు పడతారు? ఆరోగ్యం దేవుడు పట్టించుకుంటాడు. బైబిల్లో మాట్లాడుతుంది, ఆయుష్ని మన దేవుడు అడుగు, కంగారు పడద్దు అన్యుల్లాగా. ఒక కరువులు చచ్చిపోతే మా పిల్లలు ఏమవుతారు? నా కూతురు పెళ్ళి ఎవరు చేస్తారు? నా విల్ నాట్ డై. నేను ఎందుకు చనిపోతావు? ఎవరు చెప్పా నీకు చనిపోతావని? ఏంటి పిచ్చి మాటలు? కీర్తన 21:4లో ఆయుష్మన్ అడుగగా నువ్వు అతను అడుగు, ఆయుష్మన్ దేవుని అడుగు, పౌరుషు ఉంటాడు. ఎందుకు నేను చనిపోవాలి? అదే నేను దేవుని, ఎందుకు నేను చనిపోవాలి? ఎందుకు నేను నాకు తీసుకుంటా సేవకు పిలిచి? నాకు కొన్ని సంవత్సరాలు సేవ చేయాలి, దేవుని అడుగుతాను నేను. నాకు డబుల్ టైఫాయిడ్ వచ్చింది, కొన్ని గంటల్లో చనిపోతాను. దేవునితో పోరాడి బతికాను అన్నమాట. మీరు ఏమనుకోదు, సైనికులాగా దేవుని కోసం, సేవ కోసం పోరాడండి, ప్రార్థించండి, కన్నీరు కార్చండి. సైనికుడు భార్య బిడ్డలకి కొన్ని సంవత్సరాల దూరంగా ఉంటాడు. అక్కడ కోటలు ఎవరు వాళ్ళు? ఒకసారి భక్తి గారి దగ్గర ఒక సేవకుడికి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం భక్తి గారికి అందింది. ఆ ఉత్తరం చదివి ఆయన భర్తకి ఇవ్వలేదు ఉత్తరం. ఉత్తరం లేవని నీ భార్య సీరియస్ అని ఉంది, ఇస్తే అతను వెళ్ళిపోతాడు. అందుకే భక్తి గారు ఆ ఉత్తరం దాసేసి ప్రార్థన చేశాడు, ఈయన భార్య స్వస్థపరచే. ఒకవేళ ఉత్తరం ఇస్తే ఆయన వెళ్ళిపోవచ్చు. ఆయన సేవకు చెప్పాడు. తర్వాత చెప్పాడు, నీ భార్య బాగాలేదు, నేను ప్రార్థన చేశాను, ఏం పర్లేదు ధైర్యం చెప్పి అప్పుడు పంపించాడు. అది సేవకు లక్షణం అన్నమాట. ఎంతసేపు సంపాదన, పిల్లల గురించి, బిడ్డల గురించి ఆలోచి, తప్ప వేరే ధ్యాస లేదా? సైనికుడు చూసి నేర్చుకో. 3వది శ్రమపడు. 2 తిమోతి 4:5 శ్రమపడము, సువార్తికిని పనిచేయము.
దేవుని సేవలో శ్రమపడాలి, కష్టపడాలి. మేము ఒకసారి నేను ఒకసారి అర్ధరాత్రి 12 గంటల ఇంటికి వచ్చాను విశాఖపట్నం నుంచి. 4 గంటలకి మళ్ళా భద్రాచలం వెళ్ళాలన్నమాట. నాకు నిద్రపోవడానికి 3 గంటల టైం ఉంది. ఎంతమ్మ 3 గంటలు? నేను ఫోన్ చేసి రాలేనని 12 గంటలు నిద్రపోయి 3 గంటలకి లేచి నిద్ర చాల స్నానం చేసి వెళ్ళిపోయాను. శ్రమపడాలి మనం, దేవుని కోసం శ్రమపడాలి. ఎవరి కోసం శ్రమపడే? దేవుని కోసం. యోనా నిద్రపోతున్నాడు, పోయి నిద్రపోతే నీకేమొచ్చింది దేవుడు చెప్పాడు అన్నమాట. ఏమొచ్చింది నీకు? దేవుడు మాట్లాడాడు ఒక నాయకుడి ద్వారా, దేవుడే మాట్లాడిచ్చాడు నిద్రపోతా అని. శ్రమపడము, సువార్తకిని పనిచేయము. ఒకసారి నిద్ర కూడా మనం త్యాగం చేయాలి. ఒకసారి భక్తి గారు నిద్రపోతున్నారు, అర్ధరాత్రి దేవుడు లేపాడు, పలానా వ్యక్తిని చూపించి సువార్త చెప్పు అర్ధరాత్రి అని అన్నా ఆయన. ఎందుకంటే ఆయన సముద్రంలో పడి చనిపోవడానికి వెళ్తున్నాడు ఒక వ్యక్తి. భక్సింగ్ గారు లేచి చెప్పపోతే ఆ సముద్రం పడి చనిపోయేవాడు అతను. భక్సింగ్ గారు లేచి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు అతను మారు మనసు పొందాడు, లేదా సముద్రంలో పడి చనిపోయాడు అన్నమాట. దేవుని సేవ కోసం శ్రమపడు. ఒకసారి ఒక యవనస్తుడు ట్రైన్లో వెళ్తున్నాడు, యవన సేవకుడు, కింద ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు కింద బెర్త్ కింద. 10 అయింది ఆయన ప్రార్థన చేస్తున్నాడు, 1 గంట అయింది ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తెల్లవారుదా 5 అయింది ఆయన లేడు. ఆయన భక్సింగ్ అన్నమాట. ఆయన ఎప్పుడు నిద్రపోయాడు? 12 గంటలు వేస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పైన పడుకున్నాను దినకరన్, దినకరన్ గారు రాశారు, నేను పైన పడుకున్నాను 12 గంటలు వేస్తే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, 3 ఇంటికి లేచాను ప్రార్థన చేస్తున్నాడు, 5 ఇంటికి లేచాను వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు నిద్రపోయాడు? భక్సింగ్ గారి సేవలు ఎంత శ్రమపడ్డారు, ఎంత శ్రమపడ్డారు. విలియం కేరీ తెలుగు రాదు, ఆయన ఒకసారి షిప్లో వస్తున్నప్పుడు కొడుకు చనిపోతాడు. కొడుకు సముద్రంలో చనిపోతే సముద్రం వదిలేస్తాడనమాట. ఆ సమాజం చేసే పరిస్థితి కూడా లేదు, అక్కడ అవకాశం లేదు. విలియం కేరీ తన సేవా జీవితంలో 2 భార్యలు చనిపోయారు, పాతి పెట్టడానికి ఎవరు రాలా, ఆయనే వెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టాడు. డేవిడ్ లివింగ్స్టన్ దక్షిణాఫ్రికా వెళ్ళాడు, 7 సంవత్సరాలు నర్మాంస పక్షుల మీద సేవ చేశాడు, 7 సంవత్సరాలకు ఒక సోల్ వచ్చింది, 7 సంవత్సరాలకు ఒక వ్యక్తి రక్షణ పొందాడు. చార్లెస్ స్టాడ్ క్రికెట్ ప్లేయరు, కపిల్ దేవ్ లాగా లండన్లో ఫేమస్ క్రికెట్ ప్లేయరు. దేవుడు పిలిచినప్పుడు నీ క్రికెట్ ప్లేయర్ని నాకు చాలా డబ్బు వస్తుంది అనలేదు. హీ లెఫ్ట్, హీ రాన్ అవే. చార్లెస్ స్టాడ్ తన జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేశాడు. విలియం బూత్ రక్షణ సైన్యం పెట్టాడు, తన సేవా జీవితంలో 60 లక్షల మైలు తిరిగాడు. ఎన్ని మైలమ్మ? 60 లక్షల మైలు తిరిగాడు. అది శ్రమపట్టు అంటే. జాన్ వెస్లీ తన సేవా జీవితంలో 46 వేల ప్రసంగాలు చేశాడు. జాన్ వెస్లీ ఎవరు సంఘానికి ఆహ్వానించేవాళ్ళు కాదు, ఆయన ప్రహరీ గోడ మీద నిలబడి వాక్యం చెప్పేవాడు. అలా జార్జ్ విట్ఫీల్డ్ అని సేవకుడు వాక్యం చెప్తుంటే టమాటాలు విసిరేవారు, కోడిగుడ్లు విసిరేవారు. ఆయన ఎప్పుడు భయపడలేదు, చెప్పు చెదరలేదు, నాకు దేవుడు ముఖ్యం, నా ఆరోగ్యం ముఖ్యం కాదు అని తన ప్రాణాన్ని త్యాగం చేశారు వాళ్ళు. విలియం కేరీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది ఒకసారి, చాలా ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. హర్సన్ టేలర్ చైనా వెళ్ళాడు, ఆయన ఊపిరితిత్తుల వ్యాధి ఉంది, ఆ వ్యాధితో ఆయన సేవ చేయలేడు. దేవుడు నన్ను పిలిచాడు, నా వ్యాధి ముఖ్యం కాదు అని మార్క్స్ దేశంలో 100 మంది మిషనరీ పంపించాడు. అది సేవ, అది దేవుని సేవ అంటే. ఇండియాలో అలాంటి సేవకులు కావాలి, అలాంటి సువార్తకులు కావాలి, భారతదేశం గొప్ప ఉద్యోగం రావాలి. దేవుని సేవ కోసం శ్రమపడు, దేవుని సేవ కోసం ప్రార్థించు. మంచి సైనికుల్లాగా సేవ కోసం నువ్వు పనిచేయి. దేవుడు అద్భుతం నిన్ను వాడుకుంటాడు, దేవుడికి పక్షపాతం లేదు, దేవునికి మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఒక సేవకుడు దక్షిణాఫ్రికాలో సేవ చేశాడు, ఫ్లైట్లో వస్తూ సంఘానికి ఉత్తరం రాశాడు, నేను అలా ఫ్లైట్లో వస్తున్నాను రండి అని. విమానాశ్రయంలో అతని కోసం ఎవరు రాలేదు,
ఎవరు రాలేదు. అదే విమానంలో ఒక మంత్రి వస్తున్నాడు, మంత్రి కోసం కొన్ని వందల మంది వచ్చారు, ఊరేగింపుతో టపాకాయలతో దండలు తీసుకెళ్తున్నారు. అప్పుడు ఈ సేవకుడు అడిగాడు, ఇంత సేవ చేస్తే నా కోసం ఎవరు రాలేదు, ఒక హాస్పిటల్ మంత్రి కోసం వచ్చారంటే. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు చనిపోతే నీకోసం నేను వస్తా అన్నాడు. రైజులా, నేను తీసుకెళ్ళి నేనే వస్తాను, దూతలు అవసరం నేనే వస్తానన్నాడు. ఎంత మంచి దేవుడు. కాబట్టి దేవుని సేవలో పరిగెత్తండి, ప్రార్థన చేయండి, శ్రమపడండి, మంచి సైనికుల్లా పనిచేయండి, దేవునికి మంచి బహుమానం ఇస్తాడు. నీ చిత్తము చేయుటకు నన్ను నేను సమర్పించితి, నీ చిత్తము చేయుటకు నన్ను నేను సమర్పించితి, నా పరుగు కడముటించి నీ సన్నిధిలో నడచెదను, నా పరుగు కడముటించి నీ సన్నిధిలో నడచెదను, నీ సన్నిధిలో నడచెదను. పాడదని నాదు ప్రియుని జీవకాలమల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నేను 29 సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ గారిని ఎలా చూశానో ఇప్పటికీ అట్లాగే ఉన్నారు. చప్పట్లు కట్టిన ఒకసారి గట్టిగా, ఇది ఒక సాక్ష్యం. ఇది ఆయన అట్లాగే ఉన్న ఏమి మరి ఏంటంటే అయ్యగారండి ఏంటంటే అట్లాగే ఉన్నారని అంటే కారణం ఏంటంటే ఆయన ఏకంగా వెళ్ళిపోతూ ఉంటారంటే ఇండివిజువల్ లైఫ్ మొత్తం. అక్కడ అమ్మగారులో కొంచెం చేంజ్ వచ్చింది సార్, మరి అప్పటికిప్పటికీ ఎందుకని చేంజ్ వచ్చిందో నేను చెప్తాను సార్ అని అయ్యగారితోనే చెప్పాను నేను. ఏంటంటే అయ్యగారండి అయ్యగారండి టిఫిన్ తినాలని టిఫిన్ తినాలని అంటే ఆ టిఫినా పర్లేదు పర్లేదు చర్చిలో తింటాలి టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు అమ్మగారికి చాలా ఆందోళన చెంది, అయ్యో ఏంటి బాబు ఏంటండి టిఫిన్ తినకుండా వెళ్ళిపోతానని ఆవిడ బాధతో ఉండేసరికి ఆవిడ ఆలోచనలతోనే అమ్మగారిలో కొంచెం మార్పు వచ్చింది. ఈయన మాత్రం సోలోలాగానే మొత్తం అంతా నాకు దేవుడు ఉన్నాడని చెప్పి అట్లా వెళ్ళటం వలన ఏకంగా దేవుడిని పట్టు నడుచుకుంటాం వలన మరి అయ్యగారు 29 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నారో ఇప్పటికి అట్లాగే ఉన్నారు, ఏం మార్పు లేదు. తర్వాత మరొక గొప్ప సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను, దీన్ని కూడా చప్పట్లు కొట్టండి. ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి బిడ్డలు ముగ్గురులో కూడా పెద్ద కుమారుని యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. పెద్ద కుమారుడు ఎప్పుడైతే తండ్రిని ప్రేమిస్తాడో ఆ కుటుంబం యావత్తు కూడా వర్ధిల్లో పడుతుంది. నేను నిజంగా చూసే నేను ఎక్కడ చూడాల బ్రదర్ విజయ్ కుమార్ గారు ఆయన వాళ్ళ నాన్న ఏం చెప్తే అది, అసలు అతని కంటికి రెప్పలాగా తండ్రి కుమారుని చూడాలి కానీ కుమారుడే తండ్రిని చూస్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్, ఇది ఒక సాక్ష్యం. ఇది దిస్ ఈజ్ ఎ గ్రేట్ టెస్టిమనీ నిజంగా వారిలో చూసినటువంటి 29 సంవత్సరాల్లో. తర్వాత మరొక చిన్న విషయం చెప్తాను, విజయ్ కుమార్ గారు వినండి సార్ ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే మరి కోడలు కూడా వస్తారు, కోడల పాత్ర కూడా ముఖ్యం చాలా. ఎందుచేతంటే ఆ యొక్క హస్బెండ్ వెళ్తూ ఉన్నప్పుడు కోడలు కనుక ఆ యొక్క స్వేచ్ఛను ఉపత్తి జరగదు. మరి ఒక ఆణిముత్యం కోడల హెప్సిబా, మరి ఆవిళ్ళు అలాంటి తలాంటి ఉందో చప్పట్లు గట్టి కొట్టలేదు మరి మీరు. ఇవన్నీ వాస్తవాలు సత్యాలు. ఎందుచేతనంటే హెప్సిబాలో వాళ్ళ కుటుంబం నా కళ్ళ ముందే పెరిగారు, మరి వాళ్ళ నాన్నగారు అమ్మగారు నాకు బాగా తెలుసు, నా ఫ్రెండ్సు, ఆ పాప కూడా మా కళ్ళ ముందే పెరిగింది. మరి హెప్సిబా కనుక విజయ్ కుమార్ గారి కుటుంబంలో కనుక వచ్చిండకపోతే ఆవిడలో ఇంత టాలెంట్ మనం చూస్తుండేవాళ్ళం కదా. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆవిడ ఆ పాటలు పాడటం చక్కగా దేవుడు నడిపించటం అదంతా చూస్తుంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశాడని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కనుక దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపులర్ ఫ్యామిలీ దట్ దే హ్యావ్ టేకెన్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. దేవుడి యందు వాళ్ళ యొక్క విశ్వాసం చిగురుస్తుంది అంటున్నాడు ఎప్పుడు కూడా. అట్లాగనే వారి యొక్క జీవిత శైలి కూడా ఆ విధంగానే వెళ్ళింది. అలాగనే ముగ్గురు బిడ్డలు కూడా విద్యార్థికులు, ఆ రెండో పాప రెండో కోడలు కూడా మంచి కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు
అయ్యగారు ఒకరోజు ఫోన్ చేశా, మరి మీరు చప్పట్లు కొట్టాలి ముందుగా చెప్తున్నానని ఫోన్ చేసి, అయ్యగారండి ఒకటే కూతురు మూడు బిల్డింగ్లు ఉన్నాయి, ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్, చాలా మంచి ఉంది సార్, ఏంటంటే సార్ 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 లైన్లో పెట్టాను సార్ తర్వాత మాట్లాడదాం అన్నారు ఆయన. అట్లా దేవుడు చక్క ముగ్గురు కోడళ్ళను అంటే రాబోయే కోడలు కూడా అదృష్టవంతులు అనుకుంటున్నా నేను, మంచి కోడళ్ళతో మంచి పిల్లలతో మంచి మనవరాళ్ళతో ముగ్గురు కొడుకులు ముగ్గురు మనవరాళ్ళు ముగ్గురు కోడళ్ళు అని చెప్తూ ఉంటే అయ్యగారు ఎప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. దీనికల్లా ప్రధాన కారణం ఏంటంటే ఆయన నమ్ముకున్నటువంటిది ఒక సాక్ష్యం అయ్యగారండి వాళ్ళ. దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపులరీ విట్నెస్. దేవుణ్ణి రక్తహస్తాలతో ఆయన పట్టుకున్నప్పుడు, కన్నీటితో బయటకు వచ్చినప్పుడు ఆ కన్నీరుని ఎట్లా బాష్ప బృందాల్ని ఆనంద బాష్పాలుగా మార్చారనటానికి ఒకే ఒక ఉదాహరణ విజయకుమార్ గారి యొక్క జీవితం. చప్పట్లు కొట్టండి ఒకసారి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఎస్, మనకి నాకు ఒక్కోసారి బాధ కలుగుతూ ఉంటుంది, ఎవరు ఉండరు, కానీ ద ఓన్లీ వన్ వే టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ దట్ జీసస్ క్రైస్ట్. ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు విజయకుమార్ గారు జీవించట్లేదా, విజయకుమార్ గారు సంతోషంగా ఉండట్లేదా, మరి నేనెందుకు ఉండకూడదు, దేవుడు కాపాడుతాడనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని మీరు భూమి మీద వదిలేరు సార్, భూమి మీద వదిలేరు. మరి ఎంతోమంది పాస్టర్లు వస్తారు, వాళ్ళు ఎంతోమంది డబ్బు ఆర్జించాలని చూస్తారు, కానీ వీరైతే తన యొక్క పూర్తి రక్తహస్తాలతో ఉండి దేవుని ద్వారా నడపబడుతున్నటువంటి యొక్క కార్యక్రమము ఎప్పుడు కూడా అభివృద్ధి చెంది మరొక్కసారి కొత్త సంవత్సరం ఆనందంగాను సంతోషంగా మమ్మల్ని అందరూ కూడా పిలిచి మీరు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. గత 32 సంవత్సరాల పరిచయమండి పైన నా స్నేహితుడు టి జోసఫ్ ద్వారా పరిచయం నాకు. తర్వాత జోసఫ్ కొద్దిగా నాకు దూరమైన ఈయన కుటుంబం మాకు చాలా బాగుంది కదా, దగ్గరగా ఉంటున్నారు. మరి హిబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ మాట ఉందండి, విశ్వాస వీరులు. మరి వారందరూ కూడా అనేక రీతులుగా సేవ చేశారు, మరి అనేక శ్రమలు పొందారు. అటువంటి మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్ చదువుకుంటాం కానీ ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటాను నేను, కటిక పత్తి వంటి అంటూ ఉంటా అప్పుడేమో. 10 సంవత్సరాలు ఎదురుగా ఉంటాం మేము ఇంట్లో వాళ్ళకి ఎదురుగా. మరి నేను దగ్గరగా చూస్తూ వచ్చాను వారి కుటుంబాన్ని, జాన్ పాల్ అని చెప్తారు చిన్నపిల్లలు. కనుక దేవుడు అద్భుతంగా కుటుంబాలని పోషిస్తూ వచ్చాడు. క్వాలిఫికేషన్స్ ఉండి బాగా చదువుకొని నేను విన్న ఐజక్ గురించి ఇఫ్లోలో చదువుకున్నప్పుడు, మరి పిహెచ్డీ ఆఫర్ చేసినప్పుడు, మరి దేవుని సేవ చేయాలా, మరి ఉద్యోగం చేసుకొని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకొని సేవకి వెళ్ళారు. జాన్ కూడా మరి సిద్ధార్థ కాలేజీలో మరి గోల్డ్ మెడలిస్ట్ అయినప్పుడు కూడా మరి దేవుని సేవకునికాయ మరి తను వెళ్ళాడు. ఆ రీతిగా దినాల్లో మరి దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. ఒక మాట ఉంది కదా, ప్రవక్త స్వదేశంలో గరుడు కానండి. మచిలీపట్నంలో సేవ ఉద్యోగం చేస్తూ మరి అక్కడే వారు సేవ స్టార్ట్ చేశారు. చాలా కష్టం అది, మరి మధ్యలో సేవ చేయడం కష్టం, దూరంగా సేవ చేయొచ్చు, కానీ మరి మచిలీపట్నంలో సేవ చేస్తూ మరి విజయవాడ వచ్చారు వారు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. రోమపత్రిక 8:8లో మనకు తెలిసిన మాట, దేవుని ప్రేమించిన వారికి అనుగాయన సంకల్పం పిలువని వారికి మేలు కలుగుంటే స్తంభస్తంభం స్తంభకొని జరుగుతున్నవి. మరి విజయకుమార్ గారి గురించి మరి ఎంతసేపు మాట్లాడుతున్నామంటే దేవుని పని కొరకై మరి యేసు కొరకు జీవించాలనేటువంటి దృక్పథంతో వారు ముందుకెళ్తున్నారు. మన జీవితంలో కూడా దేవుడు ఆ రకంగా మరి వారిని ఒక మాదిరిగా ఉంచారు. మరి మనం కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి మరి ప్రయత్నం చేయాలి. ఇంకో మాట ఏంటంటే, ఈ దినాల్లో పాలిటిక్స్ ఒక మాట ఏమిటంటే, మాట తప్పను మడవ తిప్పడం. వాళ్ళు తప్పుతారు తిరుగుతారనమాట, అది చూసేటువంటి సత్యం అది. నేను స్లమ్స్లో పనిచేస్తున్నానండి, మరి చాలా బాధ వేస్తుంది, ఒక్క మాట కూడా చేరేందుకు వీళ్ళని అనుకుంటూ ఉంటాను. అయితే విజయకుమార్ గారు మాట తప్పకుండా మడవ తిప్పకుండా ముందుకు వెళ్తున్నా. మనం ప్రార్థన చేస్తాం, మరి వారి నిమిత్తమై అన్ని విషయంలో సహకరిస్తాం. మరి ముందున్న దినాల్లో దేవుని ద్వారా గొప్ప పరిచర్య వారి ద్వారా ఈ పట్టణ ప్రాంతాల్లో జరిగించుకోవడానికి మరి దేవుడు వారిని దీవించి గొప్పగా వాడుకుండుగాక. ఆమేన్.